హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మాపల్లె గుమ్మగుమలు ఇవాల్టి వీడియోలో మనం అటుకులతో ఇన్స్టెంట్గా వడలని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి దీనికి మనం పప్పు నానబెట్టన అవసరం లేకుండా గ్రైండ్ చేసే పని లేకుండా చాలా తక్కువ టైంలోనే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి బయట నుంచి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ టైంకి పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ అండి ఎప్పుడైనా కారంగా తినాలనిపిస్తే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం దానికి ముందుగా ఒక బౌల్ అటుకులు తీసుకున్నానండి ఇవి హండ్రెడ్ గ్రామ్స్ ఇవి వీటిని వేరే పెద్ద బౌల్లో వేసుకొని ములిగే వరకు వాటర్ యాడ్ చేసుకుని టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని ఇలా ములిగే వరకు మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి ఇవి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యిందండి వీటిని ఇలా ఇలా గట్టిగా అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేసేలా పిండుకొని వేరే బౌల్లోకి వీటిని యాడ్ చేసుకోవాలి మీకు ఇలా కష్టం అనిపిస్తే స్టైనర్లో టూ మినిట్స్ వడకట్టుకోవచ్చండి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా మనం తీసేస్తాం కదా వీటిని మెత్తగా పేస్ట్లా అయ్యే వరకు ఇలా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్లేమ్ని ఇక్కడ సిమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి తరువాత ఇలా మెత్తగా అయిన అటుకుల ముద్దలో రెండు బంగాళదుంపల్ని ఉడికించి మెత్తగా మ్యాష్ చేసి తీసుకున్నానండి వీటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగినది రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ అల్లం తరుగు వీటన్నిటినీ ఈ మిక్స్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ కారం మనం కొంచెం కలర్ కోసమే యాడ్ చేస్తున్నామండి చిల్లీస్ వేసాం కదా అందుకని తక్కువ యాడ్ చేసుకోవాలి అర టీ స్పూన్ సాల్ట్ అరచెక్క నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇందులో వేయించిన పుట్నాల పొడిని టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి మళ్ళీ ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేయడం వల్ల మనకి వడలు అనేవి క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు వీటన్నిటిని బాగా మొత్తమంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తమంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వీటిని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకొని వడల్లాగా వీటిని రెండు చేతులతో ప్రెస్ చేసుకోవాలి ఇలానే మొత్తం అన్నిటినీ చేసుకోవాలి ఇప్పుడు ఇవి మనకి చక్కగా రెడీ అయ్యాయి కదా వీటిని హీట్ అయిన ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ముందుగా ఆయిల్లో మనం కొంచెం పిండిని వేసి చూస్తే అది పైకి వస్తే ఆయిల్ బాగా హీట్ అయినట్టు అండి ఇక్కడ మనం ఫ్లేమ్ని హైలో పెట్టి మాత్రమే ఈ వడల్ని ఫ్రై చేసుకోవాలి మీడియంలో పెట్టిన సిమ్లో పెట్టిన వడలనేవి మనకి అవి మధ్యలో అంతా క్రష్ అయిపోయినట్టు వచ్చేస్తాయండి అలా కాకుండా ఉండాలంటే హై ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి వేసిన తర్వాత టూ మినిట్స్ అట్లానే వదిలేసి టూ మినిట్స్ అయిన తర్వాత వీటన్నిటిని టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి చూడండి చక్కగా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి కదా వీటిని ఇప్పుడు మనం తీసేసుకుందాం ఇలా తీసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత సెకండ్ బ్యాచ్ను కూడా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి టూ బ్యాచెస్ అయ్యాయండి ఇలా సెకండ్ బ్యాచ్ కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి టర్న్ చేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా మరియు ఈజీగా అటుకులు వడల్ని చాలా క్విక్గా ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసిన మిర్చితో కానీ టమాటోకేచెప్తో కానీ దేనితో అయినా సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన మాపల్లె గుమ్మగుమల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్